మనతో పాటు వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న గారు ఉన్నారు. ఆడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం చెప్పండి, ప్రజెంట్ వెదర్ అప్డేట్స్ ఎట్లా ఉన్నాయి? ఆల్రెడీ చాలా జిల్లాల్లో భారీ వర్షాలు కూడా నమోదవుతున్నాయి. ఈ 2-3 రోజుల పాటు అట్లాంటి వర్షాలే ఉన్నాయంట. యాక్చువల్లీ ప్రస్తుతానికి మనకి ఈ వెదర్ కండిషన్స్ చూసుకున్నట్లయితే ఒక ఉపరితల ఆవర్తనం 5.8 కిలోమీటర్స్ ఎత్తున మనకి వాయు బంగాళాఖాతం దాన్ని ఆనుకొని ఉన్న ఒడిషా, వెస్ట్ బెంగాల్ తీర ప్రాంతాల్లో ఉన్నటువంటిది ఈరోజు గ్యాంజెటిక్ వెస్ట్ బెంగాల్ హిమాలయాస్ తీరం ఆ ప్రాంతాల్లో కేంద్రీకృతం అయ్యింది. అట్లాగే మనకి ఒక ద్రోణి ఒకటి సౌత్ ఇంటీరియర్ కర్ణాటక నుండి కొమరిన్ ఏరియా వరకు కూడా ఇంటీరియర్ తమిళనాడు వరకు తెలంగాణ మీదుగా ప్రస్తుతం కొనసాగుతుంది. అయితే రానున్న 2-3 రోజుల వరకు వీటి యొక్క ప్రభావం వల్ల తెలంగాణలో విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. 1-2 చోట్ల మనకి ఉత్తర జిల్లాలు అట్లాగే దాన్ని ఆనుకొని ఉన్న సెంట్రల్ జిల్లాలో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ చూసుకున్నట్లయితే ఉత్తర జిల్లాలో ఆదిలాబాద్, కుమరంభీం, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, జన్గాం, సిద్దిపేట్, జయశంకర్, భూపాల్పల్లి, మూలుగు, అట్లాగే తూర్పు జిల్లాల్లో నల్లగొండ, సూర్యాపేట్, యాదాద్రి భువనగిరి ప్రాంతాల్లో కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈరోజు రేపు. హైదరాబాద్ విషయానికి వస్తే ఆల్రెడీ నిన్న చూసుకున్నా కూడా మనకి మోస్తారు వర్షాలు చాలా ఏరియాల్లో పడ్డాయి, అట్లాగే తేలికపాటి వర్షాలు. ఈరోజు రేపు ఎట్లా ఉండబోతుంది మేడం హైదరాబాద్లో సిచ్యువేషన్? యాక్చువల్లీ హైదరాబాద్లో చూసుకుంటే ఈరోజు సాయంత్రానికి కానీ రాత్రి కానీ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు 1-2 చోట్ల ఉండే అవకాశాలు ఉన్నాయి. రేపు కూడా తేలికపాటి జల్లులు కానీ ఒక్కొక్కప్పుడు మోస్తారు వర్షాలు 1-2 చోట్ల కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గాలి తీవ్రత కూడా 10-15 కిలోమీటర్ ప్రతి గంటకు, అలాగే తేమ శాతం కూడా ఎక్కువగానే మనకి 80% అబౌవ్ 90% వరకు కూడా ప్రస్తుతం కనిపిస్తుంది. గాలి కూడా మనకి పశ్చిమ గాలులు వాయు గాలులు వీస్తున్నాయి. మేడం ఇంకా సీజన్ ఎండింగ్కి వచ్చింది అనుకోవచ్చు వర్షాకాలం. ఈ 10 రోజుల్లో వర్షాలు ఎలా ఉండబోతున్నాయన్న మీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి వాతావరణ శాఖ? ఈ 10 రోజుల్లో తెలంగాణలో ఇట్లానే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు చాలా చోట్ల కొన్ని రోజులు ఉన్నప్పటికీ కొన్ని రోజులు మనకి ఈ 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా ఉండే అవకాశం ఉంది. అంటే ఈ నెల ఆల్రెడీ ఇంకా 10 రోజులు ఉంది కాబట్టి ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు రేపు ముఖ్యంగా ఉత్తర జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు, అందులోనూ దానికి ఆనుకొని ఉన్న సెంట్రల్ జిల్లాల్లోనూ వర్షాలు కురిసే ప్రభావం ఎక్కువగా ఉందన్న అలర్ట్స్ మాత్రం వాతావరణ శాఖ అందిస్తుంది. అట్లాగే హైదరాబాద్లోనూ ఈరోజు రేపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉంటాయన్న సమాచారం అందుతుంది. కెమెరా పర్సన్ నాగరాజ్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.